వెల్కమ్ టు హిట్ న్యూస్. వాస్తవ వార్తలే లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం విమానాశ్రయంలో రాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద కారు ప్రమాదంలో రాహిల్ నిందితుడు. ఈ ప్రమాదం తర్వాత రాహిల్ కు బదులుగా మరొకరు డ్రైవర్ గా చేర్చి రాహిల్ దుబాయ్ పారిపోయాడు. దాంతో పోలీసులు రాహిల్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ రాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగి రాగా పోలీసులు అరెస్ట్ చేశారు.